బోయినపల్లి మండలం వరదవెల్లి దత్తాత్రేయ ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని, ఈ ప్రాంతాన్ని టూరిస్ట్ స్పాట్గా మారుస్తామని రాష్ట్ర పర్యాటక శాఖ చైర్మన్ శ్రీనివాస్ గుప్తా పేర్కొన్నారు. మంగళవారం పౌర్ణమిని పురస్కరించుకుని దత్తాత్రేయ స్వామి ఆలయంలో సత్యదత్త వ్రతాలు అభిషేక కార్యక్రమాలకు ఆయన హాజరయ్యారు. దత్తాత్రేయును దర్శించుకుని పూజలు చేశారు. ఈ సందర్భంగా పండితులు ఆయనకు ఆశీర్వచనం చేసి జ్ఞాపికను అందించారు. శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ, దత్తాత్రేయ ఆలయం చుట్టూ 9 నెలల పాటు మధ్యమానేరు జలాశయంలో నీరు నిలిచి ఉండడంతో దత్త జయంతి వేడుకలకు ఇబ్బంది అవుతుందని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు జోగినిపల్లి రవీంద్రరావు ఎమ్మెల్యే రవిశంకర్ కు విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో టూరిజం శాఖ తరఫున బోర్డును ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇంకా మంత్రులు కేటీఆర్, కమలాకర్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రవీంద్రరావు, ఎమ్మెల్యే రవిశంకర్ తో చర్చించి ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయనున్నట్టు చెప్పారు. అలాగే భక్తులకు దర్శనం కల్పించేందుకు 40 సీట్ల బోర్డును ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై సత్యదత్త వ్రతాల్లో పాల్గొని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పాలపల్లి వేణుగోపాల్, జడ్పీటీసీ కత్తిరపాక ఉమాకొండయ్య, వైస్ ఎంపీపీ కొనుకటి నాగయ్య, తెరాస మండల అధ్యక్షులు కత్తిరపాక కొండయ్య, సర్పంచ్ ఆరేపల్లి లతారాజు, మాజీ ఉప సర్పంచ్ గుడ్ల రేణుక, టీఆర్ఎస్ నాయకులు ఈడుగుస్వామి, ఆరేపల్లి రాజు, గొట్ల వెంకటేష్, నాగుల సాంబయ్య, ఆడెపు రాజు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఓం సిద్ధిరాజ నమః, ఓం సిద్ధిపదవే నమః, ఓం సిద్ధసేవితాయ నమః, ఓం గురవే నమః, ఓం గురువే నమః, ఓం యోగాదేశకరాయ నమః, ఓం యోగపదవే నమః, ఓం యోగీశాయ నమః, ఓం యోగాధీశాయ నమః, ఓం యోగపరాయణాయ నమః, ఓం యోగమం దివ్యాంగాయ ఒక అభిషేకాయ అధ్యక్షాలి పాల్గొంటుంది. 20 నిమిషాలు ఏ బాబు నరసింహదాసుడి శ్రీ గురు దత్తాత్రేయ నమః. ఎవరి పాదాలు ఎత్తుతున్నాయి ఆ సమయంలో సరి నాలుగు ఆరు చెప్పాడు. నమోవాంగ్ మనసాతీత భక్తుల పాదాలు కలిగించేటువంటి దేవనారాయణమూర్తి అన్నారు. అయ్యా ఎందుకు వచ్చారు మీరు? రావడగల కారణం ఏంటి అంటే, మానవుడు అనేకమైన కష్టాలు పడుతుంది, అనేకమైనటువంటి ఉపాయం చెప్పింది. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం వరదవెల్లి గ్రామ పంచాయతీ సంబంధించి స్వయంభూ దత్తాత్రేయ స్వామిని దర్శించుకోవడం ఒక అదృష్టంగా నేను భావిస్తున్నాను. మొదటిసారి ఇక్కడికి రావడం రాధాకృష్ణ పంతులు గారు, మా ఎంపీటీసీ గారు, సర్పంచ్ గారు, మా రవీందర్ అన్న కూడా ఇక్కడికి వచ్చిపోమని చెప్పడం జరిగింది. ఇక్కడికి ఎమ్మెల్యే గారితో కూడా ఇందాక నేను రవిశంకర్ గారితో కూడా మాట్లాడాను. ఎందుకంటే రవీందర్ అన్న ఇంతకుముందు కూడా ఒక బోటు కావాలని కూడా చెప్పడం, ఎమ్మెల్యే గారు, నేను, రవీందరరావు గారు, మా ఎండీ గారిని తీసుకొని ఈ బోటు కూడా ప్లాన్ చేయడానికి మేము ముందుకు వస్తాం. ఎందుకంటే ఇక్కడ చాలామంది భక్తులు వస్తారు, ఆ 4 నెలలకే ఇది పరిమితం ఉన్నది కాబట్టి దూరం నుంచే దండం పెట్టుకుంటూ అని చెప్పేసి అంతా కూడా చెప్తూ మా ఎంపీసీ గారు, ఎంపీపీ గారు వీళ్ళందరికీ కోసం మా రవీందర్ అన్న గారితో మాట్లాడి, ఎమ్మెల్యే గారితో మాట్లాడి, వెంగళ కమలాకర్ అన్న జిల్లా మంత్రివర్యులు మరియు కేటీఆర్ అన్న గారితో మాట్లాడి ఇది ఏ విధంగా టూరిజం లెక్క చేస్తే బాగుంటుంది అనేది
ఎందుకంటే ఇప్పుడు మన వెంబ్లవాడ వరకు కూడా బస్సులు వస్తాయి కాబట్టి వెంబ్లవాడ నుంచి కూడా ఇది దగ్గరనే కాబట్టి అదే టూరిజం బస్సును కూడా ఇక్కడికి వచ్చే విధంగా ఇక్కడ భక్తులకు కూడా అవకాశం ఇచ్చే విధంగా హైదరాబాద్ నుంచి బస్సులు కూడా పెట్టడానికి కూడా నేను ప్లాన్ చేస్తాను ముఖ్యంగా ఇది బోటు కూడా ఈ నాలుగు నెలలే ఉంటుంది కాబట్టి 7-8 నెలలు ప్రాబ్లం మొత్తం నీళ్ళలో ఉంటుంది కాబట్టి ఒక 30-45 సీటర్లతోటి ఆ బోటును కూడా అక్కడ నుంచి గుడికాడికి వచ్చి మళ్ళీ గుడి నుంచి మళ్ళీ రిటర్న్ పెట్టేటట్టు కూడా నేను ప్లాన్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను డిస్కస్ చేస్తే ఒక వారం 10 రోజుల్లో దీనికి ఒక కార్యరూపం దాల్చినట్టుగా రవీంద్రనాథ్తో డిస్కస్ చేసేసి మాట్లాడి చెప్తాను.